Internet health mix presents big news co-presented by biofacture. లక్షలాది ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్ మీద గత మూడేళ్లుగా చర్చ జరుగుతోంది. మొన్న ఉద్యోగుల జీత పత్యాలకు సంబంధించి పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అయినప్పుడు కూడా ఇష్యూ వచ్చింది, కానీ దాన్ని పట్టించుకోలేదు. సో సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాము అని ఎన్నికల హామీగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సాధ్యం కాలేదు. మూడేళ్లైనా మొదట్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలియక హామీ ఇచ్చాము, తర్వాత చాలా ఆర్థికంగా చాలా భారము అంటూ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు సిపిఎస్ స్థానే సిపిఎస్ రద్దు చేయకుండా దాని స్థానే రద్దు చేస్తే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ ఇస్తామని అంటున్నారు, కానీ ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్ కావాలంటున్నారు. ప్రజలకు అర్థం అవ్వాలంటే ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, పాత పద్ధతిలోనే ఉండేటటువంటి పెన్షన్ స్కీమ్. సిపిఎస్ ఏంట్రా అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే ఉద్యోగి ఒక 10% ఎంతో, ప్రభుత్వం ఒక 10% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ బేసిక్ దాంట్లో డిఏలో అన్నింటిలో కూడా. కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే నేను ప్రజలకు అర్థం అవ్వడానికి చెప్తా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే పదవీ విరమణ తర్వాత పాత పెన్షన్ ఉద్యోగికి 100 రూపాయలు లబ్ధి చేకూరితే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగికి 25 రూపాయలు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, టక్కర్ కమిటీ నివేదిక. గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిపిఎస్ గురించి మీడియా ఏం చేసింది ఏం చేసింది అని అడుగుతున్నారు వైసీపీ నాయకులు. అప్పుడు మీడియా చేసినటువంటి ఆర్టికల్స్ వల్ల కానీ ఉద్యోగుల ఆందోళన వల్ల కానీ గత ప్రభుత్వం టక్కర్ కమిటీ నివేదిక రిపోర్ట్ కమిటీని వేశారు. ఆ టక్కర్ కమిటీ ఇచ్చే నివేదికలోనే ఉంది, పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న వారికి 100 రూపాయలు లబ్ధి చేకూరితే సిపిఎస్ వాళ్ళకి 25 మాత్రమే లబ్ధి చెందుతుంది. సిపిఎస్ అంటే 2004 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ సిపిఎస్ఏ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. పాత పెన్షన్ ఏంటంటే ప్రభుత్వంతో జీవితాంతం వాళ్ళకి సంబంధం ఉంటుంది. సంవత్సరానికి 2 డిఏలు, 5 ఏళ్ళకొకసారి పిఆర్సీతో పెన్షన్ పెంపు సౌలభ్యం ఉంటుంది. పదవీ విరమణ తర్వాత కూడా హెల్త్ కార్డులు వాళ్ళకు వర్తిస్తాయి. ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ ఛార్జీలు చెల్లించక్కర్లేదు. అదేవిధంగా పెన్షన్ కొరకు ఉద్యోగి ప్రతి నెలా చందా ఇవ్వాల్సిన పని లేదు. పదవీ విరమణ తరువాత ఉద్యోగి మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. జీవితాంతం పెన్షన్ సౌకర్యం ఉంటుంది, కమ్యూటేషన్ సౌలభ్యం ఉంటుంది, గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ కొరకు ఉద్యోగి 1 రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుంది. పిఎఫ్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఇది కాదు అని 2004 తర్వాత తీసుకొచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏంటంటే పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. పదవీ విరమణ తర్వాత డిఏలు పిఆర్సీలు వర్తించవు. ఉద్యోగి ప్రతి నెల బేసిక్ పే ప్లస్ డిఏ మీద 10% అమౌంట్ చెల్లిస్తూ ఉండాలి. అండ్ పిఎఫ్ ఆర్డిఏ ఉద్యోగి ప్రతి సంవత్సరం నిర్వహణ ఛార్జీలు చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత ఇతనికి హెల్త్ కార్డులు వర్తించవు సిపిఎస్లో ఉంటే. కామన్ మ్యాన్కి ఇంకా ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ కార్డులు వర్తిస్తాయి. 30 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ప్రతి నెల 10% చెల్లిస్తూ గవర్నమెంట్ కూడా 10% చెల్లిస్తూ ఉంటే జీతంలో, రిటైర్ అయిన తర్వాత అతనికి హెల్త్ కార్డు కూడా వర్తించవు. అంటే సామాజిక పెన్షన్ చూసినా మీరు, ఇప్పుడు వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి, వీళ్ళందరికీ ఇచ్చే సామాజిక పెన్షన్లు కూడా ప్రతిసారి పెరుగుతుంటాయి. వీళ్ళకి మాత్రం పెరిగే అవకాశం కనిపించట్లేదు. అందుకనే సిపిఎస్ ఉద్యోగుల ఆందోళన అంతా కూడా. తర్వాత షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్, ఇది అంటే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతనికి 60% ఎంతో అమౌంట్ ఇస్తారు, మిగిలిన 40% వీళ్ళు షేర్ మార్కెట్లో పెడతారు ప్రభుత్వం రికగ్నైజ్ చేసినటువంటి 3 కంపెనీల ద్వారా. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ మాత్రమే వీళ్ళకి పెన్షన్గా ఇస్తారు. 70 సంవత్సరాల వరకు ఇది వర్తిస్తుంది. పదవీ విరమణ తర్వాత 60% అమౌంట్ మాత్రమే తీసుకోవాలి, మిగిలిన 40% అమౌంట్తో యాన్యుటీ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. వాటితో ప్రతి నెల వచ్చే రాబడిని బట్టి పెన్షన్ చెల్లిస్తారు. ఇది సిపిఎస్ సిస్టమ్. ఈ పెన్షన్కి ఎటువంటి గ్యారంటీ లేదు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి దిక్కు లేదు, ఫ్యామిలీ పెన్షన్ వర్తించదు. ఉద్యోగం చేస్తూ మరణించిన సిపిఎస్ ఉద్యోగ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది,
అయితే అప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వ పథకాలకు అనర్హులేవాడు. సో ఇది సిపిఎస్, ఇది మాకు వద్దు పాత పెన్షన్ కావాలని అడిగితే మధ్యలో ప్రభుత్వం మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ జిపిఎస్ లో కూడా పెద్ద తేడా ఏం లేదు, సిపిఎస్ మాదిరే, ఒకటి రెండు పాయింట్లే తేడా, అది కూడా నేను మీకు చెప్తా. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ ఇది కూడా పదవీ విరమణ తర్వాత డిఏలు పిఆర్సీలు వర్తించవు. ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ. ఆప్షన్ వన్ ప్రకారం ఉద్యోగ ప్రతి నెల బేసిక్ పే ప్లస్ డిఏ పై 10% అమౌంట్ చెల్లించాలి, సేమ్ సిపిఎస్ లాగే. ఈ విధంగా చెల్లిస్తే 33% గ్యారంటీ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆప్షన్ టూ, దీని ప్రకారం అయితే 14% అమౌంట్ చెల్లించాలి, ఈ విధంగా చెల్లిస్తే 40% గ్యారంటీ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదన. ఈ రెండు ప్రతిపాదనలు కూడా మళ్ళీ షేర్ మార్కెట్తో ముడిపడినాయి. పిఎఫ్ఆర్డిఏకు ఉద్యోగ ప్రతి నెల నిర్వహణ ఛార్జీలు చెల్లించాలి, సేమ్ సిపిఎస్ లాగే. పదవీ విరమణ తర్వాత హెల్త్ కార్డులు వర్తించవు, సేమ్ సిపిఎస్ లాగే. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ ఇది కూడా 70 సంవత్సరాల వరకే వర్తిస్తుంది. పదవీ విరమణ తర్వాత 60% అమౌంట్ మాత్రమే తీసుకోవాలి, మిగిలిన 40% అమౌంట్తో యాన్యుటీ ప్లాన్ కొనాలి, దాని ద్వారా వచ్చేదాన్ని మాత్రం వడ్డీతో పెన్షన్గా ఇస్తారు, 33% గ్యారంటీ అని అంటున్నారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగం మరణిస్తే వారి కుటుంబానికి దిక్కు లేదు, సిపిఎస్లో లాగే ఫ్యామిలీ పెన్షన్ కూడా వర్తించదు. ఇది ఓపీఎస్, సిపిఎస్, జిపిఎస్. గతంలో పిఆర్సీ చేసినప్పుడు మాకు కొత్తగా పిఆర్సీ వద్దు మొర్రో పాతదే ఇవ్వండి అని ఎలా మొత్తుకున్నారో, ఇప్పుడు ఈ జిపిఎస్ వద్దు మొర్రో పోనా సిపిఎస్సీ ఉంచండి అనే పరిస్థితి వస్తుందా అనేది చర్చ. దీని మీద ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు రామాంజనేయులు గారు, నేషనల్ ట్రెజరర్, నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్. ఎల్వి యుగంధర్ గారు రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. సీఎం దాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ సిపిఎస్ యుఎస్ నుంచి. అందరికీ నమస్కారం. ముందుగా రామాన్యాయులు గారు, ఏంటి అసలు ప్రభుత్వం సిపిఎస్ ఇస్తామంది ఎన్నికల్లో?